కొండవలస వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే రంగస్థలం నుంచి వచ్చిన మంచి నటుడు కొండవలస లక్ష్మణరావు, మంచి నటుడుగానే కాకుండా మంచి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. మేము ఎన్నో సినిమాల్లో, మొదటి సినిమానే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డాడులో కూడా కలిసి నటించాం. పాపం చాలా అల్పసంతోషం. కారు కొన్నా కూడా అందరికి ఫోన్ చేసి చెప్తుండేవాడు. ఎందుకంటే అప్పటిదాకా ఉద్యోగం చేసి 50వ పడిలో పడ్డాక ఇండస్ట్రీకి రావడం, ఆ తర్వాత తనదైన ఒక ముద్ర అయితే ఓకే అనే ముద్రతోటి చాలా సినిమాలు చేశారు. వరుసగా కళ్ళు చిదంబరం, మాడా గారు, ఇతను చాలా ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, రెండు అది అనారోగ్యం. ఏదైనా మేము కలిసి తానా ప్రోగ్రామ్స్ కూడా కలిసి వెళ్ళాం ఫ్యామిలీస్తో సహా. అదే ఆవిడ ఫీల్ అవుతుంది, అన్ని ఐశ్వర్యాలు ఇచ్చి 5వ తనం తీసుకెళ్ళిపోయడం చాలా బాధపడుతుంది ఆవిడ. పాపం మన చేతిలో ఏమీ లేదు. కొండవలస లక్ష్మణరావు గారి ఆత్మశాంతి, పరమేశ్వరుడు శాంతి కలిగించాలని ప్రార్థిస్తాను. నా బంధువు, నా స్నేహితుడు, నా కళ్యుడు ఆయన కొండవలస దివంగతుడయ్యాడని చెప్పడానికి నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు. మాకు సినిమా ఫీల్డ్కి రాకముందు కూడా చిన్న ఉంది, కలిసి నాటకాలు ఆడాం, కలిసి చాలా చోట్ల ప్రయాణాలు చేశాం. వాళ్ళ తమ్ముడు నాకు కొలీగ్గా బిహెచ్బిలో పనిచేశాడు. వాళ్ళ ఆవిడ నాకు కూతురు అవుతుంది. మేము నాటకాలు వేసినప్పుడు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన సర్వకళా సమన్వితుడు, మేకప్ చేయగలడు, పాడగలడు, మ్యూజిక్ ఇవ్వగలడు, నటించగలడు, రాయగలడు, డైరెక్ట్ చేయగలడు. ఇలాగా నటనకు సంబంధించి ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తన చేతి వేళ్ల మీద ఆడించాడు. యాక్చువల్గా ఆయన నాటకాల్లో క్యారెక్టర్గా చేయటం, విలన్ వేషాలు చేయడం చేశాడు, కానీ హాస్యనటుడిగా స్టేజ్ మీద కనబడలేదు. కానీ మనకి చిత్ర పరిశ్రమలో ఒక మంచి హాస్యనటుడిగా స్థిరస్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన హాస్యం మనందరికీ ఒక అద్భుతమైనటువంటి రిలీఫ్. ఆయన డైలాగ్ డెలివరీ ఒక అద్భుతం, ఒక పిక్యులర్ డెలివరీ. అది ఏ యాస్కి సంబంధించినటువంటి డెలివరీ. అటువంటి నా కళ్ళుడు, నాకు స్నేహితుడు, నా బంధువు అయినటువంటి కొండవలస పోవటం జీర్ణించుకోలేని విషయం. అతడి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబం ఈ విచారాన్ని దిగమింగుకొని మళ్ళా మామూలు స్థితి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, సోమవారం నాడు ఈవినింగ్ చనిపోయారు ఆయన 7:30 ఆ ప్రాంతంలో. ఆయన అంత్యక్రియలు ఇంకొక గంటలో ఇక్కడ నుంచి వాళ్ళ స్వగృహం నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది. అయితే కొండవలస లక్ష్మణరావు గారు చలనచిత్ర రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు. అలాగే మా ఫ్యామిలీకి కూడా ఆయన పెద్ద దిక్కు, మా ఇంట్లో కూడా పెద్ద పెద్దన్న ఇలాంటి వాడు.
సో ఆయన చనిపోవడం అన్నది మా కుటుంబ సభ్యులందరికీ చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన ఎప్పుడు కళల పట్ల దీని పట్ల ఎక్కువ మక్కువ చూపించి ఈ స్టేజ్కి వచ్చారు. ఆయన అభిరుచులు తగ్గట్టుగానే మేము కూడా ఆయన ఆశయాలని ముందుకి తీసుకెళ్తామని దీని మీడియా ముందుకుండా నేను ప్రకటిస్తున్నాను. ఆయన ఆశయాలను అన్నీ ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. నాటక రంగంలో అతను ముందు నుంచి అభిరుచి ఉండడం నుంచి చైల్డ్హుడ్ అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ నుంచే ఆయన కాన్సన్ట్రేట్ చేయడం, తర్వాత ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ యాక్టింగ్, డిప్లొమా ఇన్ డైరెక్షన్ చేయడం, అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో డిప్లొమా చేయడం, ఆయనకు ముందు నుంచి ఆ రంగం మీద అభిరుచి ఉంది. అయితే 2001లో అనూహ్యంగా ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ షిఫ్ట్ అయిన తర్వాత ముందే ద్రాక్షారామం అనే ఊర్లో ఆయన ఒక నాటకం పర్ఫార్మెన్స్ చేస్తూ మన వంశీ గారు ప్రముఖ దర్శకులు ఆయన చూసి ఆ నాటకాన్ని చూసి ఈయనకి అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అన్న సినిమాలో మొట్టమొదటిగా అవకాశం కల్పించారు. ఆ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడే సినిమాలో ఆయన అయితే ఓకే అని ఒక డైలాగ్, అది ఆంధ్ర ప్రేక్షకులను అందరినీ మనసులను తాకింది. ఇంకా అప్రతిహతంగా ఆయన 300 పైచలకు సినిమాలు రమారమే యాక్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఆయన సినిమా రంగం ప్రవేశం కూడా జరిగింది. 1-2 టీవీ సీరియల్స్లో కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఈరోజున కొండవలస గారు మరణించడం చాలా విషాదకరం. ఎందుకంటే మీరు గత సంవత్సరం నుంచి తీసుకుంటే మొత్తం కామెడీ ఆర్టిస్టులు ద గ్రేట్ లెజెండ్స్ అనమాట వీళ్ళు. ఎవరు బానే వాళ్ళది, ఒక ఏవిఎస్ గారు తీసుకోండి, ఒక మల్లికార్జునరావు తీసుకోండి, ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం తీసుకోండి, సుత్తి బ్రదర్స్ తీసుకోండి, ఇలాగ అందరూ వెళ్ళిపోతున్నారు. ఈవేళ సినిమా ఇండస్ట్రీలో ఒక భయంకరమైన వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యింది. ఒకప్పుడు సినిమా కథాపరంగానే హీరో మీద వెళ్ళేది, ఈ రోజుల్లో కామెడీ మెయిన్ అంశంగా పెట్టుకుని సినిమాలు తీసే రోజులు ఇవి. ఈ రోజున ఈ కామెడీ ఆర్టిస్టులు అందరూ కూడా వెళ్ళిపోవడం చాలా విషాదకరం. ఈ రోజున ఇది సినిమా ఇండస్ట్రీకే చాలా లాస్. ఈ రోజున సినిమాలు ఎలా తీయాలో అర్థం కాని పరిస్థితి. ఇంత గ్రేట్ కమెడియన్స్ అందరూ వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ ఈ సంవత్సరం స్టార్టింగ్లో జనవరిలో మేము సాయిబాబా మన ఫిలిం నగర్ టెంపుల్లో ఈ మరణాలు ఎక్కువవుతున్నాయి, సినిమా ఆర్టిస్టులకి ప్రత్యేకంగా నిర్మాతలకి జరుగుతున్నాయి కాబట్టి యాగం కూడా చేయటం జరిగింది. ఎంతో ఖర్చు పెట్టి 600,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో యాగం కూడా చేయటం జరిగింది. సరే, అది ఒక మన నమ్మిక. ఈవేళ మళ్ళీ ఈయన పోవటం వల్ల ఈ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో ఈ సినిమా వచ్చినటువంటి మహానటులందరూ కూడా మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు నాటక అనుభవం ఉండి గొప్ప రచయితలు కమ ఆర్టిస్టులు అవటం వల్ల ఈ రోజున మన సినిమా ఇండస్ట్రీలో ఈ కామెడీకి కొరత లేకుండా పోయింది. బట్ ఈ రోజున ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఈ వ్యాక్యూమ్ ఎవరు క్రియేట్ చేయలేరు నాకు తెలుసుండి. ఇంకొక 10-15 సంవత్సరాల వరకు ఈ వ్యాక్యూమ్ క్రియేట్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎనీహౌ ఆయన మరణించారు కాబట్టి చాలా బాధతో ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటూ అట్లాగే వారు ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొండవలస లక్ష్మణరావు గారు, మా మహర్షి సినిమా పతాకంపై మేము నిర్మించిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో తెలుగు సినిమా రంగప్రవేశం చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ మేము మా బ్యానర్లోనే నిర్మించిన కబడ్డీతో స్టార్ కమెడియన్గా ఎదిగారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఆర్టిస్ట్గా కానివ్వండి, ఒక వ్యక్తిగతంగా కానివ్వండి, లక్ష్మణ్ రావు గారికి మా సంస్థతో కానీ మా కుటుంబంతో కానీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక తండ్రిలాగా ఫీల్ అవుతుంటాను నేను ఆయన్ని. సో ఆయనకి షుగర్ బాగా హెవీగా ఉండేది, ఎప్పుడూ జాగ్రత్త అని చెప్తుండేవాళ్ళం. కొండవలస లక్ష్మణరావు గారి మరణం ఒక తెలుగు సినిమాలో ఒక చక్కటి కామెడీ నటుని కోల్పోయింది. వారికి వారి కుటుంబ సభ్యులకి నా తరఫున మా సంస్థ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కొండవలస లక్ష్మణరావు గారు భౌతికంగా మన వద్ద లేకపోయినా ఆయన మొదటి సినిమాలో మన అందరి చేత శభాష్ అనిపించే ఒక డైలాగ్ చెప్పేవారు ఎప్పుడు,
ఆ డైలాగ్ ఎప్పుడు కలకాలం తెలుగు ప్రేక్షకులే అంటే ఉంటుంది. అయితే ఓకే, అయితే ఓకే లక్ష్మణరావు గారు లేకపోయినా అయితే ఓకే ఎప్పుడు మన వెంట ఉంటుంది. ఒక నేను యాక్టర్ అయినా ఒక రెండు మూడు ఏళ్ళకి ఆయన కూడా యాక్టర్ అయ్యారండి. అంటే దాదాపుగా మాది ఎక్కువ డ్యూరేషన్ మేము కలిసి నటించినవి. పక్కపక్కగా మా క్యారెక్టర్లు కూడా ఇంచుమించుగా దగ్గర దగ్గరగా ఉండేవి. కాంబినేషన్లు కానీ క్యారెక్టర్లు కానీ చాలా సినిమాల్లో, ముఖ్యంగా ఈవీవీ గారి సినిమాల్లో మాకు మంచి మంచి కాంబినేషన్లు ఉండేవి. ఆయన కూడా నాలాగే నాటక రంగం నుంచి వచ్చాడు. అంటే నిన్నటిదాకా మనకి ఒక గ్రూప్ ఆఫ్ కమెడియన్స్ ఉండేవారండి, ఒక ఏజ్డ్ అబౌవ్ 40 అబౌవ్ 50 అట్లా. అది ఒక మెచ్యూర్డ్ కామెడీగా వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో ఎంతో కొంత ఒక అనుభవం, ఒక జీవితాన్ని చూసిన ఒక పరిపక్వత, ఇవన్నీ కనిపించేవి. వాళ్ళు ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఒక నిండుగా గంభీరంగా, అలాగని ఇంకొకటి కాపీ కొట్టు ఏదో అట్లా కాకుండా ఎవడి బాండిని వాడు క్రియేట్ చేసుకుని అందుకనే అంతకాలం ఉండగలిగారు, అన్ని మంచి మంచి పాత్రలు చేయగలిగారండి. దురదృష్టం అంటే అది అదృష్టం అయితే, దురదృష్టం ఏంటంటే అందరూ ఏజ్డ్ అవ్వడంతో కొందరు వయసు ఎక్కువయ్యి, కొందరు ఆరోగ్యం బాగోలేక అలా వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అందరూ ఒకేసారి అయిపోవడంతో మరి షాకింగ్గా పలకరింపులు కానీ మమ్మల్ని అడిగి ఒక చిన్న కన్ఫ్యూజన్, ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనే పరిస్థితి వచ్చింది. అది హాస్యం తెలుగులో. ఇప్పుడు ఉన్నవాళ్ళు లేరు అనుకుంటున్నారు, లేని వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు, అట్లా చాలా బాధ అనిపిస్తుంటుంది. శాశ్వతంగా ఎవరు ఉండలేరు కానీ ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండని అనిపిస్తుంది. మంచి నటులు పోతే, అందులో మనతో కలిసి నటించిన నటులు ముఖ్యంగా కొండవలస గారు, ఆయన మంచి క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన నాటక రంగం నుంచి వచ్చాడేమో, క్యారెక్టర్ని ఎలా పండించాలి, 10 మంది క్యారెక్టర్లు పక్కన ఉన్నప్పుడు వాళ్ళతో పోటీ పడి తను ఎలాగా వాళ్ళని డామినేట్ చేయడం గురించి కాకపోయినా వాళ్ళతో పోటీ పడి నటించాలి, తను కూడా ప్రూవ్ చేసుకోవాలనే తపన కనిపించేది ప్రతిసారి. మరీ అందరితో ఎక్కువ కలివిడిగా ఉండేవాడు కాదు, దూరంగా ఉండేవాడు కాదు, అట్లాగా తామరాకు మీద నీటిపోటుగా అందరితో అయితే ఓకే అంటూ అట్లా నవ్విస్తూ చిన్నపిల్లలాగా ఉండేవాడు, మళ్ళీ గంభీరంగా పెద్దవాడుగానే ఉండేవాడు. అలా అలా తన ప్రత్యేకతను కాపాడుకున్నాడు అన్ని విషయాల్లో, నటనలో కాదు క్యారెక్టర్లో కూడా. మంచి గౌరవం సహనటులంటే అతనికి, అందరికీ కూడా. వయసులో చిన్నవాళ్ళైనా నాలాంటి వాడికి కూడా విష్ చేసే పద్ధతి కానీ ఇంకోటి కానీ, అయ్యో ఈయనేంటి పెద్ద ఆయన ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అలా ఒక పద్ధతిలో ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు, తనదంటూ తన ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను. ఎక్కువ షూటింగ్లో ఒకే అవుట్డోర్లు ఎక్కువ వెళ్తే ఒకే మంచం మీద ఇద్దరం పడుకునేవాళ్ళం, అంత స్నేహంగా ఉండేవాడు. అంటే ఆర్టిస్ట్గా కాకుండా స్నేహానికి మంచి విలువనిచ్చే మనిషి, అంతేకాకుండా కలిసిపోతాడు ఎవరితోటైనా సరే కలిసిపోయే మనిషి. అటువంటి కలిసిపోయే మనిషి మమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టి వేరే చోట కలిసిపోయినందుకు చాలా బాధగా ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. జిల్లో కల్లా తెలుగు లాంగ్వేజ్లోనే కమెడియన్స్ ఎక్కువ ఉన్నారు అని ఎప్పుడు అనుకునేవాళ్ళం. బహుశా అందరి నోటంటా వచ్చిన ఈ మాట దిష్టి కొట్టిందో ఏమో, ఒక్కొక్క కమెడియన్ రాలిపోతున్నాడు. తెలుగు ఫీల్డ్కి ఇవాళ కమెడియన్స్ తగ్గిపోయారు, వరుసనే వెళ్ళిపోయారు అందరూ. మరి అది శాపమో దిష్టో అయితే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మన కమెడియన్సే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. అది తెలుగు సినిమా చేసుకున్న దౌర్భాగ్యం అని నేను అనుకుంటాను. కొండవలస గారిని గురించి అందరూ చెప్పే ఉంటారు, చాలా మంచివాడు, ఆత్మీయతగా ఉండేవాడు, అందరితోనూ ఎఫెక్షనేట్గా ఉండేవాడు, పిల్లల్ని బాగా చదివించుకున్నాడు, కష్టపడి పైకి వచ్చాడు, అందరితో పాటు మంచి ఆర్టిస్ట్ అనిపించుకున్నాడు,
ఎప్పుడైనా జోక్ వేస్తూ ఉండేవాళ్ళం ఆయన మీద, నువ్వు అయితే ఓకేతో బయటపడుతున్నావు, రేపు ఒకవేళ మరణం వస్తే అయితే ఓకే దానికి నేను ఎన్ని కారణం అన్న మనిషి, అంత ధైర్యంగా ఉండేవాడు. అలాగే హ్యాపీగా వెళ్ళిపోయాడు. వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. మా ఆర్టిస్టులందరి తరఫున మేమంతా కూడా వాళ్ళ వెనకాల ఉంటాం. ఏదైనా అవసరం వచ్చినా కూడా మాలో ఎవరిని అడిగినా కూడా హెల్ప్ చేస్తారు. అందుకే ఆయన్ని ఆఖరిసారిగా చూడటానికి మేమంతా వచ్చాం. వాళ్ళ ఆవిడ, మేము కలిసి ఆయన అమెరికా వెళ్ళాం. అమెరికాలో వాళ్ళ అమ్మాయి దగ్గర వదిలిపెట్టాను నేను. అంత ఆప్యాయతగా ఉండేవాళ్ళం. అటువంటి ఆ ఈవీ గారు కూడా వెళ్ళిపోయాడు. ఈవీ గారు ఉంటే సంవత్సరానికి 2 సినిమాలు గ్యారంటీగా అందరం కలిసేవాళ్ళం. 20 రోజులు 30 రోజులు ఫారిన్ అంటే ఏంటో తెలవనాళ్ళు అందరినీ ఈవీ గారు ఫారిన్ తీసుకెళ్ళాడు. 20 రోజులు 30 రోజులు అక్కడ అందరూ ఎంజాయ్ చేసి ఆ సినిమాలన్నీ సక్సెస్. ఏదైనా ఆయన కుటుంబ వాసులందరికీ, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిలకి మనశ్శాంతి కలగాలని. ఆయన ఎక్కడున్నా కూడా, ఎక్కడుంటాడు ఆ సినిమా పిచ్చలోనే ఉంటాడు, అయితే ఓకే అంటా ఉంటాడు, ఎక్కడో పైన ఉన్నా కూడా మనశ్శాంతిగా ఉండాలని మేమంతా మా తరఫున, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రావు గారు అందరికీ తెలుసు, మంచి హాస్యనటుడు, అయితే ఓకే అన్న దాంతో ఫేమస్ అయ్యారన్న విషయం తెలుసు. కానీ ఆయన పోయిన వెంటనే మా అందరికీ అయితే నాట్ ఓకే అనాలనిపించిందండి. అయితే నాట్ ఓకే ఎందుకంటే మంచి నటులు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఏ కారణం వల్ల కానీ ఇలా వెళ్ళిపోతుంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి, హాస్యానికి ఎనలేని లోటుగానే మనం అందరం భావించాలి. ఇది చాలా దుఃఖ పరిణామం. ఆయన హాస్యనటుడుగా కాకుండా నాటకాల్లోనూ, టీవీల్లోనూ, సినిమాల్లోనూ, 3 రంగాల్లోనూ చాలా, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వైజాగ్లో చాలా చేస్తున్నారు. అవన్నీ మీకు తెలుసు, ఆయన చాలా సందర్భాల్లో చెప్పున్నారు. అయితే ఆయన పోయిన ఈ విషయాన్ని మనం ఎవరూ ఓర్చలేము. కానీ వారి కుటుంబానికి ఆ భగవంతుడు అండదండలు ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ తరఫున, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ తరఫున మీ అందరికీ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అండి. అంటే ఆయన, వాళ్ళ అబ్బాయి మేమందరం కలిసి ఒకే స్కూల్లో చదువుకునేవాళ్ళం. సో అంటే చిన్నప్పటి నుంచి మా ఫాదరు అందరూ కలిసి ఒకే దగ్గర పనిచేశారు, కోట్రస్లో పనిచేశారు వైజాగ్. సో నాకు బాగా క్లోజ్ అనమాట. సో ఆయనకి నాకు తెలుసు అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి చాలా బాధపడుతున్నారు. మణిధర్ వాళ్ళ అబ్బాయి చెప్తుండేవాడు నాకు. సో మణిధర్, నేను యాక్చువల్లీ సినిమా చేయాల్సింది ఎప్పటి నుంచో. సో అది పాపం ఈయన ఇలా ఉండడం కారణంగా చాలా డిలే అవుతూ వస్తుంది. సో అన్ఫార్చునేట్లీ సింగ్ హ్యాపెన్. సో మణిధర్ పాపం చాలా కష్టపడ్డాడు, ఆయన ఫాదర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడడం జరిగింది. సో వెరీ సాడ్ అబౌట్ ఇట్. తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులందరూ చాలా ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మణిధర్ కూడా అంటే వాళ్ళని చెప్పకుండా భవిష్యత్తు ఉండాలి. సో ఆయన ఫాదర్ అనుకున్నది కొడుకు తీర్చాలని నేను కోరుకుంటున్నాను. కొండవలస గారు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ నెల రోజుల్లోనే మరో మంచి నటుణ్ణి, నాకెంతో మిత్రుడు, నేనంటే చాలా ఇష్టం కొండవలస గారికి. ఎందుకంటే మా ఇద్దరి మొదటి సినిమా ఒకటే, కళ్ళు సినిమా. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆయనకి బ్రేక్ వచ్చింది ఇండస్ట్రీలో. అతి తక్కువ టైంలోనే 300 సినిమాలు చేసిన ఒక మంచి నటుడు. అంతేకాకుండా ఆయన వైజాగ్ స్టేజ్ మీద కామెడీ ఆర్టిస్ట్గా కన్నా కూడా స్టేజ్ మీద ఆయనకి సెంటిమెంట్ క్యారెక్టర్స్ అవి చాలా పేరు వచ్చినాయి. ఆయన ఎప్పుడూ చెప్తుండేవాడు, ఆయన సెట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, అలాగే తోటి ఆర్టిస్టులకి మేకప్ వేసేవారట. నాటక రంగంలో కూడా చాలా కృషి చేసి చాలా కష్టపడి ఆయన ఇంత తక్కువ కాలంలోనే 200 సినిమాలు చేయడం జరిగింది. మూవీ ఆర్టిస్టు ఆయనకి సంతాపం తెలుపుతూ
ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యం చేకూర్చాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఏమైనా కూడా నాకు చాలా కావాల్సిన వ్యక్తి. లాస్ట్ టైం నా సొంత ప్రొడక్షన్లో చేసినప్పుడు కూడా ఆయన ఆరోగ్యం బాగుపోయినా కూడా ఏ రోజు ఆయన షూటింగ్కి లేట్గా రావడం జరగలేదు. పర్లేదు సార్, కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే ఇక్కడికి వస్తే హుషారుగా ఉంటుంది, షూటింగ్ వస్తే హుషారుగా ఉంటుంది, ఇంట్లో ఉంటే బోర్గా ఉంటుందన్నారు ఆయన. నీహో నటుడుగా పక్కన పెడితే నాకు చాలా కావాల్సిన వ్యక్తి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే అంటారు, నన్ను పెద్ద కొడుకుని పిలిచేవారు అటు ఇంట్లో. ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం నాకు పర్సనల్గా కూడా నా దురదృష్టం. చాలా బాధగా ఉంది. ఒక రెండు మూడేళ్ళుగా మ్యాటర్ సేము పేర్లు మార్చడం అన్న దురదృష్టం ఏర్పడుతూ ఉంది. వరుసగా సడన్గా అది నిర్మానుష్యం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. కొండవలస గారు చాలా తక్కువ పీరియడ్లో, చాలామంది యాక్టర్స్ కంటే చాలా తక్కువ పీరియడ్లో చాలా ఎక్కువ సినిమాలు, చాలా ఎక్కువ నాటకాలు, 1000 నాటకాలు, 300 సినిమాలు, 4-5 అవార్డులు సాధించడం అనేది చాలా మామూలు విషయం కాదు. అందరితో కలిసిపోయి నన్ను బాగా ప్రేమగా పిలిచి అల్లుడు అల్లుడు అని పిలవడం, ఏదో ఒక సినిమాలో పిలవడంతో స్టార్ట్ అయ్యి అలాగే ఆల్మోస్ట్ మొన్నటి వరకు కూడా అల్లుడు అల్లుడు అని పిలిచిన వ్యక్తి. తర్వాత ఎన్నో కలిసి నాటకాలు కూడా చేసాం, తర్వాత కలిసి సినిమాలు చేసాం, కలిసి స్కిట్లు చేసాం స్టేజ్ మీద. చాలా సహజమైన నటుడు. చాలా బాధగా ఉంది. అదే కాదు, ఫస్ట్ అన్న వర్డే మ్యాటర్ సేము పేర్లు మార్చడం అనే దరిద్రమైన దురదృష్టకరమైన రోజులు వచ్చాయి. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియట్లేదు. బట్ వి మిస్ కొండవలస అంకుల్. ఐ లవ్ హిమ్ ఎ లాట్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.